హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు కొత్తగా పెట్టిన ఫార్మా కంపెనీలో అయితే ఇంటర్వ్యూస్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ మరియు హైదరాబాద్ లో అయితే ఉద్యోగాలు అయితే ఉంటాయి. 500 పైగా ఉద్యోగాలు అయితే ఉంటాయి అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి మెట్రోకెమ్ కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది. మన ఛానల్ నుంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మరియు నాలెడ్జ్ మీకు ఫ్రీగా అందిస్తున్నాం కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఇలాంటి జాబ్ వేకెన్సీతో మీ ముందుకు అయితే రావడానికి. సో మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉద్యోగ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. 12 ఫిబ్రవరి 2023 ఆదివారం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాకినాడ, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగులకు అయితే భారీగా అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ మెట్రోకెమ్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇందులో వచ్చేసరికి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 500 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ ఉద్యోగాల గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ 1,92,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే నెలకి 16,000 అయితే రావడం అయితే జరుగుతుంది. ఎనీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 1,80,000 అంటే నెలకి 15,000 అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి 1,74,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే నెలసరి శాలరీ వచ్చేసరికి 1,50,000 అయితే ఉంటుందన్నమాట. మొత్తంగా ప్రొడక్షన్లో 250 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్ఎండి క్యూఏ క్యూసీలో వచ్చేసరికి ఎంఎస్సీ కెమిస్ట్రీ 2,10,000 అంటే నెలకి 17,500 అయితే రావడం అయితే జరుగుతుంది. 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ వాళ్ళకైతే 1,74,000, 1,80,000, 1,98,000తో భారీ శాలరీ అయితే ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే నెలకి 14,000 నుంచి 16,000 అయితే ఛాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 70 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అకౌంటెంట్ వేర్ హౌస్లో వచ్చేసరికి బీకామ్ చదువుకున్న వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 1,80,000 అయితే ఇస్తారు సంవత్సరానికి. నెలకు వచ్చేసరికి 15,000 అయితే ఇస్తారనమాట. ఈహెచ్ఎస్లో వచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో 1,80,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట నెలకి. సో 25 వేకెన్సీలు అయితే ఉన్నాయి. హెచ్ఆర్గా ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి 1,98,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే శాలరీ వచ్చేసరికి 16,500, 15 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సదుపాయాలు వచ్చేసరికి ప్రొవిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, వార్షిక బోనస్, ఉచిత భోజనం, వసతి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. వసతి వచ్చేసరికి విశాఖపట్నం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెన్యూ వచ్చేసరికి లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్, మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా ఏడిబి రోడ్ అచ్చంపేట కాకినాడలో అయితే జరుగుతాయనమాట. డేట్ వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2023 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి అయితే సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయన్నమాట. ఆసక్తి కలివారు ఇక్కడ ఇచ్చిన బయోడేటా, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డుతో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. ఇక్కడ వెన్యూ వచ్చేసరికి లక్ష్మీ పరిణయ ఫంక్షన్ హాల్, ఎదురుగా ఏడీపీ రోడ్ అయితే ఉంటుందన్నమాట, అచ్చంపేట కాకినాడ. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పోస్ట్లో ప్రొడక్షన్, ఆర్ఎండి, క్యూఏ, క్యూసీ, ఇంజనీరింగ్, అకౌంటెంట్, వేర్ హౌస్, ఈహెచ్ఎస్ మరియు హెచ్ఆర్ వాళ్ళు కూడా జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తంగా విశాఖపట్నం మరియు హైదరాబాద్లోని 500 పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి భారీగా సదుపాయాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ ఫుడ్, ఫ్రీ వసతి మంచిగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరు మిస్ అవ్వకండి. సో చూసారు కదా, ఈ వీడియోని మాత్రం దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి జాబ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.